హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు అభిషేక్. ఇప్పుడు మనం ఉన్నాం 1080 Park లో ఉన్నాము. 1080 Park ఇస్ ద మోస్ట్ వ్యూజబుల్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడికే వస్తుంటారు, అండ్ బీచ్ వ్యూ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు థర్స్డే అంటే తెలిసిందే కదా, ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనమాట. ఓన్లీ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరినీ ఓన్లీ ఫ్రెండ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుదాము. అక్కడి నుంచి ఎంత ఫన్ వస్తుందో చూద్దాము. స్టేట్ ఇంటూ తెలుగు నేను ఛానల్. నా పేరు అభిషేక్. హాయ్ అన్న, మీ పేరు? వేణు. వేణు. చరణ్. శరత్. మను. సో యాక్చువల్లీ మేము ఈరోజు థర్స్డే కాబట్టి కొంచెం ఫ్రెండ్షిప్ గురించి అడుగుతాం అనమాట. సో మీకంటే ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్ మీ చేసే పని మీరే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. అది మేమే దోపులం రా, మా మేము చేసే పని ఇంకెవరు చేయలేరు రా అనే ఒక మూమెంట్ ఉంటుంది కదా. సో అది ఏంటి ఆ క్రేజీ థింగ్? ఏంది క్రేజీ థింగ్ అంటే? మేము చేసే పని అంటే ఎంజాయ్ చేయడం బాగా. కానీ ఒకటి మన, అది మన బ్యాచ్, ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ చేయగలదు, ఇంకో బ్యాచ్ చేయలేదు. సో అలా దొరికిపోయినవి కానీ ఏమైనా ఎక్కువ అంటే బాగా బైక్ డ్రైవ్స్ చేయడం, బాగా రేసులకి వెళ్ళడం, మా నైట్ రైడ్స్ చేయడం. మా బ్యాచ్ చేయగలదు ఓన్లీ నైట్ రైడ్స్ బాగా ఎక్కువ. గొడవలు, ఎస్కేప్ కొట్టి తిరగడం, ఫైటింగ్స్ చేయడం, ఎక్కువ ఫైటింగ్స్ చేయడం. సో ప్రతి బ్యాచ్ లో ఒక భయ్య ఉంటాడు. ఆ భయ ఏంటంటే మనం ఏం చెప్పిన ఏది నాకు ముందే తెలుసే, నాకు తెలియకుండా ఇలా జరగదు అంటాడు. సో అలా మీ బ్యాచ్ లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. దిలీప్ కుమార్ అని ఒక అబ్బాయి ఉన్నారు. ఆ భయ్య లేడు, ప్రెసెంట్ లేడు, ఫోటోషూట్కి వెళ్ళారు అన్నమాట. దిలీప్ ప్రతి బ్యాచ్ లో ఏది చెప్పినా అది నాకు తెలుసు, ఆ కెమెరా అది నేను ఆల్రెడీ చేస్తాను, నేనే చేస్తాను అది ఇది అని చెప్తాను అన్నమాట. అలాగా మా బ్యాచ్ లో ఒకడు ఉంటాడు. సో ఇంకా మనం సరదాగా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తామంటే భోజనాలు వెళ్ళిపోతుంటాం, తెలియని పర్వాలేదు. మనం దాని మనీ లేకుండా ఇప్పుడు వెళ్ళిపోతుంటాము. అలాగే మీరు కూడా వెళ్ళుంటారు, కానీ ఎప్పుడైనా దొరికారా? దొరికితే ఎలా ఎస్కేప్ అయిపోయి ఏమైనా వచ్చారా? దొరకడం అంటే ఒకసారి వెంకటజీపాలెం సీఎంఆర్ సెంటర్కి వెళ్ళాము, సీఎంఆర్ భోజనాలకి ఒకసారి దొరికిపోయాం. కొంచెం నీట్గా డ్రెస్ చేసుకొని వెళ్ళిపోయాం. అప్పటికప్పుడు దొరికిపోతే ఫ్రెండ్ తాలూకంటే వాళ్ళు పిలిచి ఆడిపించి కొంచెం ఇష్యూ అయ్యింది. సైలెంట్గా అక్కడ స్కిప్ అయిపోయాం. భోజనం చేస్తారు ఫుల్గా చేస్తారు, అది మెయిన్ మనకి. సో ఇంకా ఇంకేమైనా క్రేజీ థింగ్స్ కానీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మామూలుగా మీ బ్యాచ్ లో? మీ ఇద్దరే తిరిగారు, మీ ఇద్దరు తిరుగుతారు కదా. సో అలా అట్లా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే రమేష్ వస్తాడు ఇప్పుడు, తాను జాయిన్ అవుతారా? జాయిన్ అవుతాడు ఇప్పుడు. సో మీ ఇద్దరు చేసింది ఏమైనా క్రేజీ థింగ్స్ అంటే, ఇప్పుడు పర్సన్ మనం కామన్ చేసేది ఒక అమ్మాయికి ఇద్దరు లైన్ వేయడం అలాంటివి చేస్తాం. సో అలాంటి మెమరీస్ ఏమైనా మనకు ఉన్నాయా? అలాంటివి ఉన్నాయి. మేమిద్దరం కలిపి ఒక అమ్మాయిని లవ్ చేసాం, వాడికి తెలియదు. నేను లవ్ చేస్తానంటే ఆడి లవ్ చేస్తాను, నాకు తెలియదు. ఎవరికి పడింది అమ్మాయి? ఇద్దరికి పడింది. ఆవిడెవరు దేవతలో ఉన్నా ఇద్దరిని మేనేజ్ చేసిందా? ఓకే ఓకేనా. మీరు కూడా షేర్ చేసుకోండి భయ్, అట్లా ఏమైనా మీ ఫ్రెండ్స్ గురించి కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు సపోజ్ ఇక్కడ ఉండరు, ఎక్కడ అబ్రాడ్ ఎక్కడైనా ఉంటారు, సో వాళ్ళ గురించి కానీ ఏమైనా మెమరీస్ గుర్తుంటాయి కదా మనకి. ఫ్రెండ్స్ అనగానే కొంచెం ఎమోషనల్ అవుతుంటాం కదా. సో అలా ఏమైనా? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈడే వేణు అని. వీడికి నాకు మధ్యలోని కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట ఒక అమ్మాయి వల్ల. నేను లవ్ చేస్తున్నట్టు వీడికి చెప్పి ఉండి కాదు, దానివల్ల వీడి మనసులో ఏవో పెట్టుకుని వీడికి చెప్పలేదని అలాగ ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టెన్స్ వస్తుంది. అలాగా తర్వాత ఇంకా అది మర్చిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయాం. కామన్లీ ఏదైనా విడిపోయి మళ్ళీ కలవడం. సో ఇంకా మీరేమని, మీరు క్రేజీ మేము తాగడం కానీ ఎప్పుడైనా ఇంట్లో దొరికిపోవడం? డ్రింకింగ్ అలవాటు అయితే లేదు ఇద్దరికి. సరే అవుతున్నారు, ఇంకా అవ్వలేదు, డిసైడ్ అయిపోయారు. ఓకే. ఇంకా కాలేజీలో బంకులు కొట్టేవారా? కాలేజీకి అంత లేదు, కాలేజ్ వరకు వెళ్ళండి. జస్ట్ మీరన్నా మీరు బొంగులు కొట్టే ఒకసారి బాసర కాలేజ్ మేడం అది. ఓకే, ఒకసారి స్కిప్ అయిపోతుంటే దొరికిపోయాం సార్కి, కొట్టేశారు సార్ పనిష్మెంట్ గట్టిగిచ్చారు. అటు పక్క గోడ దూకేసి పరిగెడుతుంటే దొరికిపోయాం సార్కి. నెక్స్ట్ టైం ఒకేమో మొక్కల మీద పెట్టి శుభ్రం కొట్టేశారు. మొత్తం మీ బ్యాచ్ బ్యాచ్ కి గట్టి పడ్డాయి. సబ్స్క్రైబ్ టు తెలుగు 9 ఛానల్.